క్రీస్తు ప్రభువునందు ప్రియ దైవ ప్రజలారా, ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్కును ఆలకించనున్న సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్కును ఆలకించుటకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామమున మీ అందరికీ నా వందనములు, ఆశీస్సులు. సృష్టిలో దేవుడు జంతువులను మానవులను సృజించినప్పటికీ జంతువులు ఏ విధంగా తెలివి జ్ఞానము లేకపోయినా దేవుని మాటను ఆలకిస్తున్నాయి, తెలివి జ్ఞానము ఉన్నటువంటి మానవులు ఏ విధంగా దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఉన్నారో ధ్యానించుకోబోతున్నా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2, 3 ఆలకించినట్లయితే, ఎద్దు తన యజమానుని ఎరుగును, గాడిదకు యజమాని ఎచ్చట మేత వేయునో తెలియును, పక్షులకు గూళ్ళు తెలియును, కానీ నేను సృజించి పెంచిన నా ప్రజలు నన్నెరుగరు. కాబట్టి భూమి ఆకాశములారా, ఈ సంగతిని మీరు ఆలకించండి. జాగ్రత్తగా ఈనాటి వాక్యాన్ని మనం ఆలకించాలి అండి. మొదటిగా రాజుల 17వ అధ్యాయములో మనం చదువుకుంటాం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆహాబు, యెజెబెలు రాణి వీరిద్దరూ కూడా సర్వశక్తిమంతుడైన దేవునకు వ్యతిరేకముగా ప్రజలను అన్య దైవముల వైపు ప్రోత్సహించారు. దానికి ఆగ్రహించినటువంటి దేవుని సేవకుడైన ప్రవక్త ఏలియా రాజుల 17వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, ఈ భూమి మీద మరలా నేను ఆజ్ఞాపించినంత వరకు వర్షాలు కురియవు. అందువలన వర్షాలు కురవకపోవడం ద్వారా కరువు సంభవించింది. ఆ కరువు ఎలా ఉంది అంటే, ఈనాడు బహుశా కరువు అంటే మనకు తెలియదేమో, కానీ మన పెద్దలను, తాతలను, ముత్తాతలను అడిగితే చెబుతారు, ఆ రోజుల్లో కరువు ఏ విధంగా ఉండేది, కరువు కాటేసింది అంటే ఎంతమంది నాశనమైపోయారో అన్నము నీళ్లు లేకుండా వాళ్ళు చెబుతారు. కాబట్టి ఈ ఏలియా ప్రవక్త ఎప్పుడైతే ఇదిగో మీరు దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి అని, దేవుని చెంతనే ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్నారు, అందువలన ఆగ్రహించినటువంటి ఆహాబు రాజు యెజెబెలు రాణి ఆయన్ను చంపబూనుకున్నారు. అందుకు దేవుడు అతనితో అన్నాడు, నీవు కెరీతు వాగుచెంత ఉండు, అక్కడ నీకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చబడతాయి అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రోజుల్లో కరువు ఎంత తీవ్రంగా ఉంది అంటే, రాజుల 17వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం, వానలు లేనందున కొంతకాలము అక్కడున్న ఏరు కూడా ఎండిపోయింది. తర్వాత ముఖ్యంగా 17వ అధ్యాయములో ఏలియా ప్రవక్త సారేఫతు విధవ వద్దకు వెళ్ళి, అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడిగితే, ఆమె వెళ్ళబోతూ ఉంటే మరలా అంటున్నాడు, అమ్మ ఆకలిగా ఉంది, కొంచెం రొట్టె కూడా ఇవ్వండి అంటే, ఆ సరేఫతు విధవ అంటుంది, అయ్యా మా ఇంట్లో కాల్చిన రొట్టె లేదు, కానీ కొంచెం పిండి ఉంది, నూనె ఉంది, ఈ కరువు కాటకాల గురించి తెలుసు కదా, అన్నము లేక అనేక మంది మరణిస్తూ ఉన్నారు, కాబట్టి ఉన్న కొంచెం పిండి నూనెతో ఈ పూటకు నేను, నా కొడుకు రొట్టె కాల్చుకొని రేపటి రోజున ఏమైపోతామో తెలియదు అంటు. దీనిని బట్టి కరువు ఎంత తీవ్రంగా ఉందో మనము గ్రహించవచ్చు. ఇంత కరువు ఉన్నప్పటికీ కూడా సర్వశక్తిమంతుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము
ఏలియా ప్రవక్త కెరీతు వాగు వద్ద ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞానుసారము ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆయనకు కాకులు రొట్టెలను మాంసాన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేటువంటివి. చూడండి, కాకులు ఏలియా ప్రవక్తకు భోజనాన్ని తీసుకొని వచ్చేటువంటివి. అంటే దేవుని ప్రణాళికలో దేవుడికి ఏ విధంగా పక్షులు ఉపయోగపడుతున్నాయో ఆలకించాం. అలాగునే మనము యోనా గ్రంథములో చదువుకుంటా, యోనా ప్రవక్తను దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి అక్కడ దేవుని వాక్కును బోధించు అని. కానీ యోనా ప్రవక్తకు అక్కడ వెళ్ళడం ఇష్టం లేక ప్రభు చెంత నుండి తప్పించుకొని తార్షీసు నగరానికి వెళ్ళాలి అని పడవనెక్కాడు. ఆ పడవలో సముద్ర మధ్యకు వెళ్ళేసరికి అతను తార్షీసు వెళ్ళడం ప్రభు ప్రణాళిక కాదు, నినివే వెళ్ళాలి కాబట్టి ప్రభు ఏమి చేశాడు, సముద్రాన్ని అల్లకొల్లోలం చేశాడు. గాలి వాన దానికి ఆ పడవలో ఉన్న అందరూ కూడా ఇక చనిపోతామేమో అని అనుకున్నారు. అని అనుకుంటూ ఉంటే అక్కడున్న అందరూ కూడా వారి వారి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే యోనా ప్రవక్త మాత్రము చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు వారందరూ యోనా ప్రవక్త దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏమి నీకు భయం లేదా బాధ లేదా, చనిపోతూ ఉన్నాము అని నీ దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పినప్పుడు అసలు నువ్వు ఏం ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అన్నప్పుడు చెప్పాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను నినివేకు వెళ్ళమని చెప్పాడు, కానీ నేను ఆయన్ను వ్యతిరేకించి తార్షీసుకు బయలుదేరాను, అందువల్ల ఈ వాన ఈ గాలి ఈ ప్రభావం అంతా నా వల్లనే వచ్చింది అని. ఆ సందర్భంలోనే ఆ విపత్తు నుండి తప్పించుకోవడానికి అక్కడ ఆ ఓడలో ఉన్నటువంటి వారు యోనా ప్రవక్తను ఎత్తి సముద్రములో వేశారు. అప్పుడు యోనా గ్రంథం 1:17 ప్రకారం సముద్రములో పడినటువంటి యోనాను దేవుడు ఒక పెద్ద చేపకు ఆజ్ఞాపించగా చేప అతనిని మింగుతూ ఉంది. 3 రోజుల పాటు ఆ చేప కడుపులో ఉన్నటువంటి యోన మరలా దేవుడు ఆజ్ఞాపించగానే 2:10 చదువుకుంటా, వెళ్ళి సముద్ర తీరాన ఒడ్డున మరలా యోనాను అక్కడ కక్కి వదిలిపెడుతుంది. అనగా చేప కూడా దేవుని యొక్క ప్రణాళికలో దేవుని మాటను ఆలకించి ఏ విధంగా దేవునకు లోబడి దేవుని ఆజ్ఞ మేరకు జీవిస్తుందో దాన్ని మనము గమనించాలి. అలాగునే జకరయా గ్రంథము 9:9 అలాగునే లూకాసు వార్త 19:29-30 కూడా చదువుకుంటా, యేసు ప్రభు గాడిద మీద ఏ విధంగా ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. సాధారణంగా ఒక వివాహానికి కానీ ఏదైనా ఊరేగింపు జరిగింది అంటే గుర్రాల మీద లేకపోతే రథాల మీద ఊరేగుతారు. కానీ సర్వశక్తిమంతుడు రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఆయన గుర్రాలు రథాల మీద ఊరేగింపుగా వెళ్లకుండా ఆయన తనను తాను తగ్గించుకొని వినయాత్మునిగా దీనాత్మునిగా ఆయన గాడిదపై వెళుతూ ఉన్నాడు. గాడిద కూడా దైవ ప్రణాళికలో దేవుని మాటను ఆజ్ఞాపి దేవుని మాటను ఆలకించి ఏ విధంగా దేవునకు ఉపయోగపడుతూ ఉందో ప్రియ సహోదరి సహోదరులారా మనము గమనించవచ్చు. అలాగునే ఆదికాండములో మనం చదువుకుంటాం, జల ప్రళయము సంభవించింది. జల ప్రళయము 40 రోజులు కురియడం ద్వారా భూమి అంతటా కూడా నీళ్లు వచ్చాయి. భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు అన్నీ నాశనమైపోయాయి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా,
మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలు ఆలోచనలో భాగంగా నోవాను అతను కాపాడాడు. ఆ 40 రోజులు పోయినాక భూమి మీద నీళ్లు తగ్గాయా లేదా అని ఓడ నుండి నోవా ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురము వెళ్ళి కొత్తగా చిగురించినటువంటి ఒలీవు చెట్టు కొమ్మను తీసుకొని రెమ్మను తీసుకొని వస్తుంది. దాని ద్వారా భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి, కొంచెం కొంచెంగా బాగుపడుతూ ఉంది అని నోవా గ్రహించాడు. ఈ విధంగా చూడండి, ఏలియా ప్రవక్తకు కాకులు భోజనం తీసుకురావటము, యోనా ప్రవక్త దేవుని ఆజ్ఞ మేరకు యోనా ప్రవక్తను చేప కాపాడడము, గాడిద మీద యేసు ప్రభు వెళ్ళడము, నోవా కాలములో పావురము అతనికి తోడ్పడడము, జంతువులు తెలివిలేని జ్ఞానము లేని మాట్లాడలేనటువంటి జంతువులు సైతము దేవుని యొక్క మాటకు లోబడి దేవుని ప్రణాళికలో ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయో గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. కావున మరిన్ని అంశాలను ఈ కోణములోనే ధ్యానించుకునేదానికి ముందు విరామాన్ని తీసుకుందాం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కోణములోనే సంఖ్యాకాండము 22వ అధ్యాయం వచనములు 21 నుండి ఆలకిస్తాం. మోవాబు రాజైన బాలాకు అతని రాజ్యాన్ని ఇజ్రాయేలు ఎదుర్కోబోతూ ఉన్నారు. దానికి భయపడినటువంటి బాలాకు దూర ప్రాంతములో ఉన్నటువంటి బలామును రమ్మని అడిగాడు. ఎందుకంటే ఈ బలాము వచ్చి ఈ ప్రజలను శపించినట్లయితే ఈ మోవాబు దేశానికి చెందినటువంటి రాజు వీరిని జయించడానికి సిద్ధంగా ఈజీగా ఉంటుంది అని. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళికను వ్యతిరేకించి ఎప్పుడైతే బలాము గాడిద మీద మోవాబుకు వెళ్ళాలి అని ప్రయత్నించి వెళుతూ ఉన్నాడో, ఒకనొక ప్రాంతానికి వెళ్ళేసరికి గాడిదకు ఎదురుగా దేవుడు దేవదూతను నిలుపుతూ ఉన్నాడు కత్తితో. అందువలన ఈ గాడిద ముందుకు వెళ్ళడం లేదు. బలాముకు అది అర్థం కాక గాడిదను చావ బాదుతూ ఉన్నాడు. గాడిద పక్కకు పోతూ ఉంది. పక్కదావగా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి దేవుని ఆజ్ఞ మేరకు దేవదూత అడ్డుగా నిలబడితే అది గ్రహించలేనటువంటి బలాము మరలా గాడిదను చావబాతూ ఉన్నాడు. అప్పుడు గాడిద అంటూ ఉంది, ఇదిగో నేను చాలాసార్లు నేను తీసుకువెళ్ళాను కదా, ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? ఇదిగో నువ్వు ఇలా వెళ్ళడం దేవుని చిత్తం కాదు, దేవదూత నా ముందుగా ఉంది, అందుకే వెళ్ళలేకపోతూ ఉన్నాను. అప్పుడు బలాము గ్రహించాడు. అందువలన ఇక్కడ గాడిద ఏ విధంగా దేవుని ప్రణాళికలలో ఉపయోగపడుతూ ఉందో ప్రియ సహోదరి సహోదరులారా మనము గమనించవచ్చు. అలాగునే పునీత అంతోని వారి జీవితములో ఆయన అద్భుతాల అంతోని వారిగా దివ్య సప్రసాదము ఎడల ఎంతో భక్తి విశ్వాసములతో జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆనాటి ప్రజలు దివ్య సప్రసాదములో దేవుడు లేడు అని వాదించడం ప్రారంభించాడు. కానీ అద్భుతాల అంతోని వారు ఇదిగో దివ్య సప్రసాదములో యేసు ప్రభు ప్రత్యక్షమై ఉన్నారు, ఈ సంగతిని నేను మీకు నిరూపిస్తాను అని ఒక గాడిదను 3-4 రోజుల పాటు ఏ గడ్డి పెట్టకుండా దాన్ని ఉంచి, తరువాత ఒక టేబుల్ మీద
పచ్చి గడ్డిని వేశాడు, ఇంకొక టేబుల్ మీద దివ్యస ప్రసాదాన్ని నెలకొల్పాడు. ఈ మూడు నాలుగు రోజుల నుండి మేత మేయకుండా ఉన్నటువంటి గాడిదను ప్రజలందరి ఎదుట విడిచిపెట్టినప్పుడు అది పరిగెత్తుకుంటూ వెళ్ళి గడ్డిని తినడం లేదు. ఒకరోజు అన్నం తినకపోతే ఎంత ఆకలిగా ఉంటుందో మనకు తెలుసు. అయినా అది వెళ్ళి గడ్డి తినకుండా మొదటగా వెళ్ళి దివ్యస ప్రసాదం ఎక్కడ నెలకొల్పబడిందో అక్కడికి వెళ్ళి మోకరిస్తూ ఉంది. తద్వారా ప్రజలందరూ గ్రహించగలిగారు, నిజంగా దివ్యస ప్రసాదములో యేసు ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని. ఇక్కడ మరి ఒకసారి గాడిద ఏ విధంగా దేవుని మాటను ఆలకించి దేవుని ప్రణాళికలకు లోబడుతూ ఉందో చూడవచ్చు. అదేవిధంగా పునీత ఫ్రాన్సిస్ అసీసి వారు ఈయన పరిచర్య చేసేటువంటి రోజుల్లో గుబ్బియో అనే ఒక టౌన్లో ఒక తోడేలు ఉండేటువంటిది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న జంతువులను చంపడము, ప్రజల మీదకి వెళ్ళి ప్రజలకు హాని చేయటము, ఈ విధంగా ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. అప్పుడు అందరూ కూడా పునీత ఫ్రాన్సిస్ అసీసీ వారి దగ్గరకు వెళ్ళి చెప్పారు, ఇదిగో ఈ విధంగా ఉంది సమస్య, ఆ తోడేలు బారి నుండి మమ్మల్ని రక్షించండి అని. ఆయన ఆ తోడేలు వద్దకు వెళ్ళి అంటున్నాడు, ఇదిగో బ్రదర్ వూల్ఫ్, రేపటి నుండి నీవు మాంసాహారాన్ని మాని ఇక్కడున్న వారికి ఎవరికి హాని చేయకుండా సాధు జంతువుగా జీవిస్తూ ఉన్నావు అనగానే ఆ తోడేలు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి వారి యొక్క మాటలు ఆలకించి అది ఇక ఏ హాని చేయకుండా సాధు జంతువుగా మారిపోయింది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ఆలకించినటువంటి ఈ అనేక సంఘటనలు పునీతుల జీవితాల్లో కావచ్చు, పరిశుద్ధ గ్రంథములో కావచ్చు, ఇవన్నీ మనము సృష్టి ఆరంభాన్ని గమనించినట్లయితే సృష్టి ఆరంభములో దేవుడు జంతువులను లోకములో ఉన్న సమస్తాన్ని కూడా ఒక మాటతో కలుగునుగాక అంటే కలిగాయి. కానీ మానవుణ్ణి ఆయన ఆదికాండం 1:26 నుండి చదువుకుంటా, తన రూపు రేఖలలో సృజించాడు, తన తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అనగా ఇతర జంతువులు పక్షులతో పోల్చుకుంటే దేవుడు మానవుణ్ణి సృష్టించేటప్పుడు ఎంతో ఆసక్తిని కనపరిచాడు, శ్రద్ధ తీసుకున్నాడు. పక్షులు జంతువులు తెలివి జ్ఞానము లేనటువంటివిగా మాట్లాడలేనటువంటివిగా ఉంటే దేవుడు మనిషిని తన రూపురేఖల్లో సృజించి ఆయనకు మాట్లాడే శక్తిని బలాన్ని దయచేశాడు. కానీ ఏం జరుగుతుంది? మాట్లాడలేనటువంటి తెలివి జ్ఞానము లేనటువంటి జంతువులు, గాడిద కావచ్చు, పక్షులు కావచ్చు, ఈరోజు మనం ఆలకించిన ఏలియా ప్రవక్తకు ఏ విధంగా కాకులు ఆహారాన్ని తెచ్చాయో, యోనా ప్రవక్తను చేప ఏ విధంగా కాపాడిందో, యేసు ప్రభువుకు ఏ విధంగా తన పరిచర్యలో గాడిద ఉపయోగపడిందో, యోనాకు పావురం ఏ విధంగా తోడ్పడుతూ ఉందో, అలాగునే పునీత ఫ్రాన్సిస్ అసీసు వారికి ఆ తోడేలు కూడా ఏ విధంగా మాట ఆలకిస్తూ ఉంది. అందుకే మనం ఇందాక మొదటిలోనే చదువుకున్న యెషయా గ్రంథం 1:2 నుండి, ఇదిగో ఎద్దుకు తన యజమాని ఎవరో తెలుసు, పక్షులు వెళ్లాల్సిన గూళ్ళు తెలుసు, కానీ నా ప్రజలకు నేనెవరో తెలియడం లేదు, నా ప్రజలు నా మాట ఆలకించడం లేదు. ఇంత శ్రద్ధ తీసుకొని ఇంతగా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా వ్యక్తులుగా మానవులను సృజిస్తే వీరేమో ఆలకించడం లేదు, పక్షులు ప్రాణులు ఆలకించడం ఎంతగా ఉందో చూడండి. కావున ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు అంటూ ఉన్నాడు యెషయా గ్రంథము 43:10 నుండి, ఇదిగో నేను ఇజ్రాయేలు ప్రజలారా మిమ్ము ఎన్నుకున్నది ఎందుకు అంటే నన్ను మీరు ఏకైక దైవముగా తెలుసుకోవాలి, నన్ను విశ్వసించాలి, నా సేవకులుగా జీవించాలి.
అందుకే సత్యోపదేశ క్లాసుల్లో కూడా మనకు మొదట్లో చెప్తారు, దేవుడు మానవుని సృజించింది ఎందుకు అంటే ఆయన్ను తెలుసుకొని ఆయన్ను ప్రేమించి ఆయన్ను సేవించి అటు వెనుక మోక్షము పొందటాన్ని. కానీ మానవుడు ఆ విధంగా స్పందించడం లేదు, మానవుడు దేవుని ప్రణాళికలను గ్రహించడం లేదు, దేవుని చిత్తానుసారం మానవులు జీవించలేక వెనుకబడిపోతూ ఉన్నారు. మరి ఒక ప్రక్క ఈ సృష్టిలో ఉన్న జంతువులు, పక్షులు, ప్రాణులు దేవుని మాటకు లేబడి దేవుని ఏ విధంగా గౌరవిస్తూ ఉన్నాయో గ్రహిస్తా. అదేవిధంగా పౌలు గారు రోమీలకు రాసిన లేక 8:19 చదువుకుంటే, సృష్టి అంతయు కూడా దేవునితో సఖ్యపడటానికి ఎంతో ఆతురుతతో ఎదురు చూస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సంఘమా, సహోదరి సహోదరులారా, కావున కనీసము ఈనాడు దేవుని వాక్యాన్ని ఆలకించేటువంటి మన అందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఏ విధంగా ఆయన ఇజ్రాయేలు ప్రజలను తనను తెలుసుకొని తనను ఏకైక దైవముగా ఆరాధించి తనను సేవించడానికి సృజించాడో, మన అందరినీ అదే ఉద్దేశాలతో అదే ప్రణాళికలతో దేవుడు మానవులైన మనలను సృష్టించాడు. ఈనాడు ఏమి జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మనం మానవులుగా దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం, దేవుని ప్రణాళికల చొప్పున జీవించలేక లోకములో ఉన్న సాతానుకు దాసులుగా మారి శరీరాన్ని తృప్తిపరచడములో లోక ఆకర్షణలో చిక్కుకొని పోతూ ఉన్నా. అందుకే దేవుడు ఈ శ్రమల కాలాల ద్వారా మరలా ఒకసారి మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఇదిగో మిమ్ము అమూల్యమైనటువంటి వ్యక్తులుగా, నాకు ప్రియమైనటువంటి బిడ్డలుగా సృజించినటువంటిది నా మాట ఆలకించడం కోసం, నా చిత్తానుసారం జీవించడం కోసం, నా ఆజ్ఞలు పాటించడం కోసం మిమ్మల్ని సృష్టించాను. ఎందుకు మీరు నా మాట ఆలకించకుండా నాకు దూరమై పాపములో పడి ఇదిగో శిక్షకు లోనవుతూ ఉన్నారు? ఇకనైనా తిరిగి రండి అని దేవుడు ఆహ్వానిస్తూ, పక్షులు ఆలకిస్తున్నాయి, ప్రాణులు ఆలకిస్తున్నాయి, మీరు ఆలకించడం లేదు, తిరిగి రండి అంటున్నా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలాన్నైనా మనం సద్వినియోగపరచి మన దైనందినటువంటి రోజువారి జీవితములో చేస్తూ ఉన్నటువంటి పాపాలకు దూరంగా ఉంటూ ఆ పాపాలను విడిచిపెట్టి ఆ పాపము తెలుసుకొని పరివర్తన చెందుతూ పశ్చాత్తాపపడుతూ ఇదిగో పాప సంకీర్తన ద్వారా దైవ ప్రజలుగా జీవించడానికి కృషి చేయాలి. ఈ వాకును ఆలకించేటువంటి మీ అందరికీ దేవుడు అటువంటి వరాలను దయచేయాలని తలలు వంచితే ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడవును మా ప్రభువును అయిన దేవా, ఇదిగో ఈనాడు మీ వాకును మేమందరము ఆలకించాం. సృష్టిలో మమ్ము అమూల్యమైన వ్యక్తులుగా సృజించారు. అయితే ఈ లోకములో పక్షులు, ప్రాణులు, జంతువులు మీ మాట ఆలకిస్తున్నాయి, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. కానీ మానవులు తెలివి ఉన్న మేము, మాట్లాడగలిగే మేము ఆలకించలేకపోతూ ఉన్నా. కాబట్టి మమ్ము మన్నించి ఈ శ్రమల కాలాన్నైనా సద్వినియోగపరచుకొని మీ బిడ్డలుగా జీవించే వరాన్ని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.